ఫేస్బుక్ పరిచయం ఓ వర్తమాన టాలీవుడ్ నటుడి కుంపముంచింది. నిండా మునిగిన ఆయన చివరికి పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పిన కథనం ప్రకారం నగరానికి చెందిన సినీ నటుడికి ఫేస్బుక్ ద్వారా ఫిలిసిక ఇస్సాన్ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ముదరడంతో ఇద్దరు కలిసి తన సినిమాలపై వాట్సాప్ ద్వారా ముచ్చటించుకునేవారు. తాను లండన్ లో ఉంటున్నట్లు నమ్మించిన ఇస్సా తాను కొంత డబ్బు ఇవ్వాలనుకుంటున్నానని లండన్ కి వచ్చి తీసుకోవాల్సిందిగా నటుడికి చెప్పింది. అయితే తనకు లండన్ రావటం వీలు కాదంటూ ఇస్సాక్ నే భారత్ కు ఆహ్వానించాడు. దీంతో జనవరి 19న తాను ఇండియాకి వస్తున్నట్లు పేర్కొన్న ఇస్సా తన పాస్పోర్ట్ టికెట్స్ ని కాపీ ఇమెయిల్ చేసింది. తన ప్లాన్ లో భాగంగా మరుసటి రోజు నటుడికి ఫోన్ చేసిన ఇస్సా తాను ఢిల్లీ విమానాశ్రయంలో ఉన్నానని లగేజీ పరిమితికి మించడంతో కస్టమ్స్ అధికారులు 25,500 జరిమానా విధించారని ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరడంతో అతడు ఆ మొత్తాన్ని పంపించాడు. ఆ తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి తనను కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకుని ఇస్సాక్ ను విడిచిపెట్టాలంటే మరో 50,000 చెల్లించాలని చెప్పడంతో ఢిల్లీకి చెందిన బ్యాంక్ అకౌంట్ కు 50,000 ట్రాన్స్ఫర్ చేశాడు. ఆ తర్వాత నటుడికి ఫోన్ చేసిన ఇస్సాక్ హైదరాబాద్ వచ్చేందుకు ఈ రోజు విమానాలు లేకపోవడంతో రేపు వస్తున్నట్లు చెప్పింది. అయితే తర్వాత రోజు లితిక అనే మహిళ నటుడికి ఫోన్ చేసి ఇస్సాక్ లండన్ కరెన్సీతో పట్టుబడిందని నగదుతో సహా విడిచిపెట్టాలంటే 1.2 లక్షలు చెల్లించాలని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన సదరు నటుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదుతో ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్లు నోపెట్ చుక్వేదో నిమ్మున్ కిమ్లను అరెస్ట్ చేశారు. నిందితుల్ని అరెస్ట్ చేసి మంగళవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు సంబంధాలు పెట్టుకోవద్దని ఈ సందర్భంగా పోలీసులు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.